మల్లేశం చిత్రాన్ని ఇంతగా ఆదరించినందుకు, ఇంత అద్భుతమైన విజయాన్ని మాకు అందించినందుకు థ్యాంక్ యూ. ఈ విజయం నిజంగా గుండె నిండిపోయేట్టు, గొంతుకి అది ఒక రకమైన అడ్డుపడ్డట్టు బయటికి మాటలు రానంత గొప్ప విజయాన్ని అందించారు మీరు. ఈ ఫీలింగ్ నేను మాటల్లో చెప్పలేం. మల్లేశం టీమ్ వాంటెడ్ టు థ్యాంక్ యూ ఆల్, మా మీడియా మిత్రులు, ద కైండ్ ఆఫ్ సపోర్ట్ మాకు టెలివిజన్ అండ్ ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా నుంచి వచ్చిన సపోర్ట్ ఇస్ ఇంక్రెడిబుల్. థ్యాంక్ యూ సో మచ్ ఆల్ ఆఫ్ యూ. అండ్ ఆడియన్స్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అస్, బ్లెస్సింగ్ అస్. సో ఈ థ్యాంక్స్ పరంపర ఇంక ఇవాళంతా ఓట్ ఆఫ్ థ్యాంక్సే ఉంటుంది. మల్లేశం టీంలో ముందుగా ఒక్కొక్కరిని మాట్లాడి వారి మనసులో ఉన్న భావాలను పంచుకోవాల్సిందిగా కోరుతున్నాను. లెట్ మీ స్టార్ట్ విత్ మహేష్ గంగిమళ్ళ గారు. ఈ చిత్రంతో మనం ఒక కొత్త ఒరవడిని స్టార్ట్ చేసాం. మల్లేశం చాలా కొత్తలు, చాలా మొదట్లు ప్రారంభించింది. అలాంటి ఒక మొదటిది ఏమిటంటే కాస్టింగ్ అని మాత్రమే మనకు తెలిసినటువంటి ఒక పదాన్ని ఇంకొక అడుగు ముందుకు తీసుకువెళ్ళాం. డైరెక్టర్ ఆఫ్ యాక్టింగ్ అనేటువంటి ఒక సరికొత్త టెక్నికల్ డిపార్ట్మెంట్ని మనం స్టార్ట్ చేసాం విత్ మహేష్ గంగిమళ్ళ గారు. వారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. యాక్చువల్గా ఏంటంటే మల్లేశం అనే సినిమాని డైరెక్టర్ ఆఫ్ యాక్టింగ్తో కాకుండా ఒక మన సినిమా అనే ఉద్దేశంతో స్టార్ట్ చేసి అందరూ ఒక గ్రూప్ ఆఫ్ ఫ్యామిలీలానే వర్క్ చేశారు దీనికి. నేను చెప్పాల్సిన డైరెక్టర్ ఆఫ్ యాక్టింగ్ గురించి కాబట్టి ఇది ఏంటంటే ఫస్ట్ సినిమా, అందులోనూ ఇంత మంచి సినిమాకి చేసినందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది. నాకు ముందు నుంచి ఉండేదన్నమాట, ప్రతి ఒక్క దానికి ఒక ఎక్స్పర్ట్ ఉంటాడు సినిమాలో. అంటే ఓవరాల్గా ఎవరు చేసినా ఏం చేసినా సినిమా బాగా రావాలి, ప్రతి ఒక్కదానికి ఎక్స్పర్ట్ ఉంటారు. ఈవెన్ హెయిర్ స్టైల్ కూడా మనం బాంబేకి వెళ్ళి పిలిపించుకుంటాం. అలాంటిది యాక్టింగ్ కూడా ఉండాలి. ఇంతకుముందు ఉండేది వర్క్షాప్ వరకే తీసుకునేవాళ్ళు, లొకేషన్ దాకా వెళ్ళేవాళ్ళు కాదు. ఇంకొంచెం ముందుకెళ్ళి ఆ లొకేషన్లో కూడా ఒక పర్సన్ ఉంటే, అవసరం ఉంటే ఇంకేదైనా చేయొచ్చు, ఇంకొంచెం ఇంప్రవైజ్ చేయొచ్చు, ఇంకొక థాట్, ఇంకొక బ్రెయిన్ యాడ్ అవుతుంది అనే ఉద్దేశం అన్నమాట. చాలా హ్యాపీగా ఉంది, ఎందుకంటే స్టార్టింగ్ ఒక మంచి సినిమాతోటి డైరెక్టర్ ఆఫ్ యాక్టింగ్ అనే వచ్చినందుకు ఐఎమ్ వెరీ హ్యాపీ. థ్యాంక్ యూ. ఎందుకంటే నా వర్క్ చూడలేదు, నేనేంటో తెలీదు, కానీ సార్ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్ సార్. ఇందులో ఆల్ సాంగ్స్ నేనే చేసా సార్. పిల్లలైతే ఇలా చెప్తే అలా చేసేసారు, చాలా కోఆపరేటివ్గా, చాలా అంటే చాలా, అంటే ఇంత ఇస్తే అంత చేసేవారు, చాలా అంటే చాలా హ్యాపీ. ఇంకా దర్శి సారు, అనన్య గారు ఇంకా సూపర్, చాలా కోఆపరేటివ్ చేశారు. రాజ్ సార్ ఏమడిగితే అది ఎన్ని డేస్ అంటే అన్ని డేస్, 3 డేస్, మిగతా సాంగ్స్ అయితే 3 డేసే ఇచ్చారు. మొత్తం కోఆపరేటివ్ చేశారు, చాలా థ్యాంక్స్ సార్, థ్యాంక్ యూ సార్. యాక్చువల్గా నాకు ఎన్నో మైండ్లో వస్తున్నాయి, చాలా మాట్లాడాలని ఉంది, బట్ ఐ థింక్ లైన్ ప్రొడక్షన్ మొత్తం తీసేసుకున్నాడు, సో నాకు ఎక్కువ టైం లేదు. ఐ నో, చాలా చిన్నగా షార్ట్గా చెప్తాను. సినిమా ఏ మల్లేశం స్టార్ట్ కాకముందు అసలు ఏం ప్లాన్ లేకముందే ఇనిషియల్ థాట్ ఉన్నప్పుడు నేను మా రాజుగారు కలిసామన్నమాట. వాళ్ళ సిస్టర్ ఆల్రా చేసింది, సో అట్లా తనకు తెలియడం జరిగింది నా గురించి. సో మేము కలిసాము, మాట్లాడాము. సో యుఎస్లో జాబ్ చేసుకుంటూ టెడెక్స్లో ఒక చిన్న వీడియో తన చూసి ఇన్స్పైర్ అయ్యి ఏదైతే అనుకొని డిసిషన్ తీసుకొని వచ్చిండో హైదరాబాద్కి చేయాలని, 1 ఇయర్ నుంచి తను చాలా కష్టపడుతూ చేశాడండి. ఇట్స్ లైక్ అ 1-man ఆర్మీ అనుకోవచ్చు ఇనిషియల్గా. దాని తర్వాత మొత్తం టీం అందరం కలిసి చేసాము. ఈ చేసే 1 ఇయర్ ప్రాసెస్లో కూడా ప్రతి ఒక్కటి, ఆర్ట్ ఎందుకు కాదు, వాళ్ళ డైరెక్షన్ ఎందుకు కాదు, ఊర్ల షార్ట్స్ ఎందుకు కాదు, ఒక మ్యూజిక్ గురించి ఎందుకు కాదు, ప్రతి ఒక్క దాన్ని పబ్లిక్ ముందు తీసుకెళ్ళింది మీ అందరండి. ఈటీవీ, జెమినీ, ఆర్ వాట్ ఎవర్, ఆల్ ది ఛానల్స్, థ్యాంక్ యూ సో మచ్. మీ అందరు మా చిన్న సినిమాని మీరు అందరు ముందుకు తీసుకొని వెళ్ళారు. హానెస్ట్ అటెంప్ట్, మీరు కూడా దాన్ని రిప్రజెంట్ చేశారు హానెస్ట్గా, థ్యాంక్ యూ సో మచ్. ఇంకా రాజ్ నైట్స్లో మేము బ్యాక్గ్రౌండ్ స్కోర్ చేస్తుండే, చేసేటప్పుడు సేమ్ యాజ్ ఇట్ ఈస్ లైన్ ప్రొడక్షన్ చెప్పినప్పుడు ల్యాప్టాప్ తీస్తుండే, అక్కడ వర్క్ చేస్తూ ఉంటుండే, నేను ఆర్ఆర్ కొడుతుండే, ఓ అని మధ్యలో మాటలు వినిపిస్తుండే, ఏందని చూస్తే ఆన్లైన్ అక్కడ యుఎస్లో మాట్లాడుతుండే, బ్రో రాపు బ్రో ఫస్ట్ ఆర్ఆర్ చూడు బ్రో అంటుండే. సో అందు మళ్ళీ ఆపేసి మళ్ళీ ఆర్ఆర్ వింటుండే, మళ్ళీ వర్క్ చేస్తుండే. సో నేను ఒకవేళ 12 hours నేను వర్క్ చేస్తే హీ వర్క్ 24 hours అండి. ఐ డోంట్ నో ఆయన ఎప్పుడు పండుకుంటుండే ఏంటో తెలియదు. అండ్ అప్పుడప్పుడు
కొంచెం వర్క్లోడ్ ఏమన్నా ఒక ఇవాళ ఇస్తా అన్నది నేను 2 డేస్కి ఇవ్వడం అలా కూడా జరిగినాయి. ఎందుకంటే నేను ఏజెంట్ కూడా చేస్తున్నా ఆ టైంలో, ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ. సో అప్పుడు కూడా చాలా పేషెన్స్తోటి చాలా ఓపికతో ఉంటుండే. అప్పుడప్పుడు కొంచెం రాబిన్ మనకు తొందరగా అయిపోవాలన్నప్పుడు రాజుని తీసుకొని నేను మేదిపట్నం టీ తాగడానికి వెళ్ళిపోతుండే నైట్ 2 o'clock. సో కొంచెం మళ్ళీ కూల్ అయిపోయి మళ్ళీ వచ్చి మళ్ళీ మార్నింగ్ వరకు మేము వర్క్ చేసుకునేవాళ్ళమండి. అండ్ క్వాలిటీ తేయడానికి నాకు యుఎస్ నుంచి నాకు ఎక్విప్మెంట్ కూడా నేను అడిగితే నాకు తెచ్చిచ్చాడు. ప్రీ యాంప్లిఫైర్స్ అదంతా నా స్టూడియో కోసం తెచ్చిచ్చాడు. అండ్ ఈ నెవర్ బిహేవ్డ్, ఎప్పుడు నేను ఒక డైరెక్టర్ని అన్నట్టు ఎప్పుడు బిహేవ్ చేయలేదండి. వన్ లాస్ట్ వర్డ్, ఇంకా రేపు మూవీ రిలీజ్ అంటే ఈరోజు నాకు వన్ లాస్ట్ వర్డ్ ఏం చెప్పిండంటే, రాబిన్ ఒక్క మాట చెప్తాను గుర్తుపెట్టుకో, సినిమా హిట్ అయితే ఒక వాల్యూస్ ఇవ్వడము, సినిమా ఫ్లాప్ అయితే ఒక వాల్యూస్ ఇవ్వడం నాతో ఉండదు. సినిమా హిట్ అయితే పార్టీ చేసుకుందామేమో, ఫ్లాప్ అయినా నేను హగ్ చేసుకుంటా మళ్ళీ పార్టీ చేసుకుందాము. నాకు సినిమాతోటి మన రిలేషన్షిప్ని నేను డిఫరెన్షియేట్ చేయను. ఐ థింక్ ఈజ్ ద ఫస్ట్ పర్సన్ హూ టోల్డ్ మీ లైక్ దిస్. రాజ్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ మీ దిస్ ప్రాజెక్ట్ అండ్ వీఆర్ ఆల్ హ్యాపీ మీ అందరూ సినిమాని సక్సెస్ చేశారండి. థ్యాంక్ యూ సో మచ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ అవకాశం నాకు రావడానికి కారణమైన మహేష్ గంగిమాలి గారికి థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. అలాగే ఈ క్యారెక్టర్ నాకు ఇవ్వడానికి రాజుగారు ఏమో మరి నాకు తెలియదు. యాక్చువల్గా మొత్తం సినిమా అంతా మీరు చూసినట్టయితే అందరూ పక్కా తెలంగాణ స్లాంగ్ మాట్లాడితే నా ఒక్కడిదే ఆంధ్ర స్లాంగ్ ఉంటుంది. అది ఏంటో మీరు తెలియదు, అది లక్. ఇలాంటి మూవీలో నాకు ఒక క్యారెక్టర్ దొరకడం నాకు చాలా అదృష్టంగా భావిస్తున్నానండి. నేను ఆల్మోస్ట్ ఒక 8-9 ఇయర్స్ బ్యాక్ నేను నా సాఫ్ట్వేర్ జాబ్ వదిలేసి హైదరాబాద్ వచ్చాను. వచ్చిన తర్వాత నేను 4-5 ఇయర్స్ ఐ వాజ్ ఏ టీచర్ అట్ ఎ ఫిల్మ్ స్కూల్ అండ్ ఐ వాజ్ డూయింగ్ UFO లాంటి ఒక డిజిటల్ సినిమా సిస్టమ్ తయారు చేశాను. ఐ వాజ్ డూయింగ్ మల్టిపుల్ థింగ్స్. కానీ లాస్ట్ 3 ఇయర్స్లో నేను చేసిన కేర్ ఆఫ్ కంచర్పాలెం, ఈ నగరానికి ఏమైంది, మెంటల్ మధులు, ఇప్పుడు మల్లేశం దొరసాని, ఇవన్నీ వెనక నేను ఉన్నానంటే అండి వన్ ఆఫ్ ది నాకైతే మెయిన్ ఇన్స్పిరేషన్ సురేష్ బాబు గారు. ఆయన నాకు ఇచ్చిన ప్రోత్సాహం వల్లే ఇదంతా జరిగింది. అయితే ఈరోజు ఇప్పుడు అంటే ఇది ఈ మల్లేశం దొరసాని అయిపోయిన తర్వాత నేను డైరెక్ట్ చేద్దామని అనుకుంటున్నాను. ఈ లాస్ట్ 10 ఇయర్స్లో ప్లస్ నేను ఫ్యూచర్లో ఏదైనా ఒక మూమెంట్ చూసుకొని ఆ మూమెంట్ గురించి నేను చాలా ప్రౌడ్గా ఫీల్ అయ్యే ఏదైనా అంటే ఇంకా ఫ్యూచర్లో కూడా జరగబోయే ఏదైనా జరగవచ్చు. నేను ఇంకా చాలా పెద్ద సినిమా తీయొచ్చు, అది చాలా పెద్ద హిట్ అవ్వచ్చు. కానీ నేను గ్యారంటీగా చెప్పగలిగింది ఏంటంటే మల్లేశం అనే సినిమా వెనక నేను ఉన్నాను అనే ఇదొక్క మూమెంట్ మాత్రం ఇట్స్ ద డిఫైనింగ్ మూమెంట్. అంటే మనకు లైఫ్లో ఒక డిఫైనింగ్ మూమెంట్ ఉంటుంది కదా, అంటే ఇది ఇప్పుడు ఎంత కలెక్షన్లు చేశాయి, ఇదిగా 4 కోట్లు చేసిందా, 5 కోట్లు చేసిందా, లేకపోతే 2 కోట్లు చేసిందా, ఈ నెంబర్స్ ఇవన్నీ పక్కన పెడితే మీరే ఒకసారి గట్టిగా ఆలోచించుకోండి. అంటే కంచర్పాలెం అనే ఒక ఎగ్జాంపుల్ లాస్ట్ ఇయర్ దాంట్లో కూడా నేను ఒక భాగమే ఉన్నాను. అది ఇది ఈ 2 సినిమాలు కాకుండా జస్ట్ మీరు ఒకసారి కళ్ళు మూసుకొని ఆలోచిస్తే తెలుగు సినిమా, ఇలాంటి ఒక తెలుగు సినిమా ఒక 4-5 ఇయర్స్ బ్యాక్ వస్తే ఏమై ఉండేదని మీరు ఒకసారి ఆలోచించండి. అంటే ఇది ఎంత పెద్ద విజయం అనేది నేను కలెక్షన్ల గురించి లేకపోతే యూట్యూబ్ వ్యూస్ గురించి బాక్సాఫీస్ లెక్కల గురించి చెప్పటం లేదు. మనం ఎప్పుడు ఒక తమిళ సినిమా చూసి అరే అక్కడ సుబ్రహ్మణ్యపురం వచ్చింది, లేకపోతే ఎక్కడో మరాఠీలో సైరాత్ వచ్చింది, లేకపోతే ఇంకెక్కడో మలయాళంలో ఇంకేదో వచ్చింది అని చెప్పుకుంటూ తెలుగు సినిమాల్లో కూడా ఇలాంటి ఆర్టిస్టిక్ విలువలు ఉండి కమర్షియల్గా సక్సెస్ అయ్యే సినిమాలు రావాలి అనుకునేదానికి ఇవి బేబీ స్టెప్స్ అండి. ఈ బేబీ స్టెప్స్ మన బాహుబలి అంత పెద్ద ఉండకపోవచ్చు, కానీ ఈ బేబీ స్టెప్సే రేపు విల్ క్రియేట్ బెటర్ సినిమా ఫర్ తెలుగు. అందుకని ఈ 2 సినిమాలు కనుక నేను ఉన్నాను అనేది నాకు అంటే నా లైఫ్లో మోస్ట్ డిఫైనింగ్ మూమెంట్స్. దీనికంటే ఇంకా పెద్ద ఎంత పెద్ద ఉన్నా ఇవే నా లైఫ్లో నాకు మోస్ట్ డిఫైనింగ్ మూమెంట్స్. అండ్ ఇంతకంటే పెద్ద విజయం నాకు మా సినిమాకి మీరు ఇచ్చారు. ఈ సినిమా స్టార్ట్ అయిన దగ్గర నుంచి అమేజింగ్ సపోర్ట్ ఫ్రమ్ మీడియా. అంటే అసలు ఫస్ట్ రాజు నా దగ్గరకు వచ్చి చెప్పినప్పుడు సరే రాజు మీకు ఇది సినిమా నుంచి అయితే డబ్బులు రావు, సో మనం ఫెస్టివల్స్కి వెళ్తాము లేకపోతే అవార్డ్స్ సాధిస్తామంటే రాజు అన్నారు నాకు అవన్నీ తెలియదు, ఐ వాంట్ టు మేక్ ఎ గుడ్ ఫిల్మ్ అన్నారు.
ఒకసారి సినిమా అయిపోయిన తర్వాత రాజన్నారు, నాకు అవన్నీ తెలియదు, నాకు అవార్డ్స్ వద్దు, ఐ వాంట్ టు టేక్ ఇట్ టు ది లార్జ్ నెంబర్ ఆఫ్ ఆడియన్స్ అన్నారు. కానీ ఈ టైంలో అంటే ఇలాంటి ఒక సినిమాని మనకి ఉండే కష్టాలు మీకు తెలుసు, ఒక డిస్ట్రిబ్యూషన్లో కానీ, దానికి సురేష్ ప్రొడక్షన్స్ వాళ్ళు మాకు చాలా హెల్ప్ చేశారు. కానీ దాని అన్నిటికంటే మెయిన్ ఈ సినిమాకి ఇంత మేజర్ రిలీజు, అంటే ఇది ఒక మెయిన్ స్ట్రీమ్ సినిమా లాగా రిలీజ్ అయింది. అంటే ఫలక్నమా దాస్ ఎన్ని థియేటర్స్ రిలీజ్ అయిందో, లేకపోతే రేపు బ్రోచేవారు ఎవరైనా ఎంత పెద్ద రిలీజ్ అయిందో, అంత అంత పెద్ద రిలీజ్ ఈ సినిమాకి కూడా. అంటే దీనికి ఒక ఇలాంటి ఒక సినిమాకి మెయిన్ స్ట్రీమ్ యాక్సెప్టెన్స్ వచ్చింది అంటే అది కేవలం మీడియా నుంచి వచ్చిన మాకు సపోర్ట్ వల్లే. ప్రతి న్యూస్ పేపర్ వాళ్ళు, ప్రతి టీవీ ఛానల్ వాళ్ళు, అంటే కమర్షియల్స్ చూసుకోకుండా మాకు అమేజింగ్గా సపోర్ట్ చేశారు. ఆ సపోర్ట్ వల్లే వీ కుడ్ టేక్ దిస్ టు ఎ లార్జర్ ఆడియన్స్. అదర్వైజ్ లేకపోతే చాలా లిమిటెడ్ ఆడియన్స్, 4-5 థియేటర్లోనో 10-15 థియేటర్లో రిలీజ్ అవ్వాల్సిన సినిమా ఉండేది ఇది. సో ఇది ఐ థింక్ ఇట్స్ ఎ బిగ్ లీప్. ఒక స్టెప్పే కానీ ఇట్స్ అంటే ఆఫ్టర్ కంచెరపాలెం ది ఇట్స్ ఎ ఈవెన్ మోర్ ఏ బిగ్గర్ లీప్. అండ్ త్వరలోనే ఇంకా ఇలాంటి దీని ఇన్స్పిరేషన్ తోటే చాలా మంచి సినిమాలు వస్తాయని నాకు నమ్మకం ఉంది. అలాంటి సినిమాలు చాలా వాటిల గురించి మీద నేను ఆల్రెడీ పనిచేస్తున్నాను. థ్యాంక్ యూ. నోరారా ముద్దుగా బావా అని పిలిచిన ప్రతిసారి హృదయం కరగక మానదు. ఐ బెట్ ఇన్ ఛాలెంజ్ అనన్య, యువ్ కిల్డ్ ఇట్, యువ్ నీల్డ్ ఇట్. మన పల్లెటూరులో ఉండేటువంటి అందాన్ని, అచ్చమైన తెలుగు అందాన్ని చూపించారు రాజ్ గారు. అనన్య, యూ హ్యావ్ డన్. నమస్కారం. చాలా హ్యాపీగా ఉందండి, ఎందుకంటే ఎక్స్పెక్ట్ చేస్తే అది ఒకలాగా ఉంటుంది. ఓకే, నాకు ఈ క్యారెక్టర్ చాలా మంచి పేరు వస్తుంది, నేను చాలా బాగా యాక్ట్ చేస్తున్నాను అనుకుంటే, బట్ నేను ఇదేం ఎక్స్పెక్ట్ చేయలేదు. జస్ట్ నేను చేశాను. జనరల్గా నాకు ఎవరైనా అప్రిసియేషన్ ఇస్తున్నా నన్నే నాని ఇటు అటు చూసుకుంటున్నాను. సీరియస్గా ఫస్ట్ 2 times అయితే నా రియాక్షన్ అలానే ఉండింది, నన్నే అంటున్నారా నేనేం చేశాను అని. సో థ్యాంక్ యూ సో మచ్ అండి మీ అందరికీ, బికాజ్ మూవీ స్టార్టింగ్ నుంచి చాలా సపోర్ట్ చేస్తున్నారు. అండ్ మూవీ రిలీజ్ అయిపోయిన తర్వాత మీరు ఇచ్చిన రివ్యూస్ కానీ అవన్నీ చాలా హ్యాపీగా ఉంది అవన్నీ చూస్తుంటే. థ్యాంక్ యూ సో మచ్ అండి. యాక్చువల్లీ థ్యాంక్ యూ మీట్ కాబట్టి అందరికీ థ్యాంక్స్ చెప్పాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక చిన్న ప్లేస్ నుండి యాక్టర్ అవ్వాలి, దిస్ వేర్ ఐ బిలాంగ్ అనే ఒక పెద్ద డ్రీమ్తో ఐ కేమ్ హియర్ అండి. అంటే ఆబ్వియస్లీ స్టడీస్ అవన్నీ పార్లల్గా అవుతూనే ఉన్నాయి, స్టడీస్, జాబ్ అవన్నీ, బట్ ఆ డ్రీమ్ని అసలు ఎవ్వరు వరల్డ్కి ఇంకా తెలియకముందే నన్ను నమ్మిన మొదటి వ్యక్తి మా గురుగారు మహేష్ గంగిమల్ల గారు. సార్ థ్యాంక్ యూ సో మచ్, నేను ఎప్పటికీ మీకు గ్రేట్ఫుల్గానే ఉంటాను సార్, లైఫ్ లాంగ్. బికాజ్ మామూలు క్యారెక్టర్స్కి నన్ను నమ్మడం వేరు, ఈ క్యారెక్టర్లు ఈ అమ్మాయి చేయగలదు అని చెప్పేసి మీరే ఫస్ట్ నమ్మారు సార్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ నెక్స్ట్ ఒక షార్ట్ ఫిల్మ్ చేసిన అమ్మాయి షార్ట్ ఫిల్మ్లో యాక్ట్ చేస్తుంది, మెయిన్ స్ట్రీమ్ హీరోయిన్, అది కూడా తెలంగాణ స్లాంగ్ అంత రాదు, ఏదో మాట్లాడుతుంది. అసలు ఈ అమ్మాయి ఇంత స్ట్రాంగ్ క్యారెక్టర్కి కరెక్టా అని చెప్పేసి చాలా డౌట్స్లో అందరికీ డౌట్స్ ఉన్నాయి, బట్ రాజ్ నన్ను తీసుకున్నారు ఈ క్యారెక్టర్కి. రాజ్ థ్యాంక్ యూ సో మచ్. అంటే నేను క్యారెక్టర్ చేస్తున్నప్పుడు కూడా చాలాసార్లు ఇదే అనుకున్నాను, అంటే లైక్ ఇంత నమ్మకం పెట్టి తీసుకున్నారు నా మీద, నేను కొంచెమైనా చేయాలి కదా అనుకున్నాను. ఐ గెస్ ఇప్పుడు మీ అందరు అప్రిసియేషన్స్తో ఓకే నేను బాగానే చేశాను అనిపిస్తుంది. అండ్ నెక్స్ట్ మా బావ దర్శి, దర్శి థ్యాంక్ యూ సో మచ్, ఫస్ట్ టైం యాక్టర్ అయినా అన్నిట్లోనూ సపోర్ట్ చేశారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ నేను మిర్రర్లో చూసుకుంటే అబ్బా ఏంటి ఇలా ఉన్నా, జనరల్గా ఏంటంటే మిర్రర్లో బాగా కనిపిస్తాము ఫోటోగ్రాఫ్స్లో కంటే, నా ఫీలింగ్ మిర్రర్లో అంటే నా ఫీలింగ్ అలా కాదు. అయితే నాకు మిర్రర్లో చూసుకుంటే అబ్బాయి ఏంటి ఇలా ఉన్నాను అనిపించి, కెమెరాలో మొన్న స్క్రీనింగ్ అప్పుడు కానీ తర్వాత చూసుకున్నప్పుడు ఇంత బాగా కనిపిస్తున్నాను ఏంటి నేనేనా అనుకున్నాను, అంటే ఈ అటైర్లో కూడా. సో బాలు గారికి థ్యాంక్స్ చెప్పాలండి, థ్యాంక్ యూ సో మచ్. అండ్ మార్క్, నేను ఏంటంటే మంచి యాక్టర్ అలా తెలుసు, కానీ నాకు ప్రొఫెషనల్గా అంటే నేను ఝాన్సీ గారిని చూసి నేర్చుకున్నాను, కానీ పర్సనల్గా ఇప్పుడు కూడా ప్రతి టైము ట్రైలర్ లాంచ్ అప్పుడు లేకపోతే ఇప్పుడు ప్రతిసారి ఇండస్ట్రీ అంటే ఇలా ఉంటుంది అని చెప్పరు, కాకపోతే నువ్వు కొంచెం ఇలా మౌల్డావు కొత్త అమ్మాయి కదా అని చెప్పేసి చాలాసార్లు చెప్పారు. మ్యామ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ మీ సచ్ సపోర్ట్ అండ్ ఫస్ట్ నుంచి ఎంకరేజ్ చేస్తున్నందుకు. సో నేను జనరల్గా ప్రతి ఇంటర్వ్యూ లాగే
క్రూని ఫస్ట్ థ్యాంక్ చేస్తాను, ఫస్ట్ రికగ్నైజ్ చేస్తాను. ఎందుకంటే క్యాస్ట్కి ఎప్పుడు రుణపడి ఉంటాయి ఇంత మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చినందుకు. కానీ నేను ఎక్కువ ఎందుకు మాట్లాడాలంటే క్యాస్ట్ది మీరు స్క్రీన్ మీద చూడాలి. నేను చెప్పడం నాకు కాన్ఫిడెన్స్ ఉంది, నాకు 100% నమ్మేన్ క్యారెక్టర్స్ని వాళ్ళు అదే విధంగా నాకు పర్ఫార్మెన్స్ ఇచ్చి ఎక్స్ట్రీమ్లీ సూపర్ పర్ఫార్మెన్సెస్ ఇచ్చారు. నేను చెప్పే అవసరం లేదు వాళ్ళ గురించి, మీరు చూస్తే మీకు మొత్తం ఒక్కొక్కరిది తెలిసిపోతుంది. కానీ క్యాస్ట్ మొత్తంలో ఒకే మనం ఝాన్సీ గారి గురించి ఒకటే స్పెసిఫిక్ ఎందుకు చెప్పాలంటే, చాలామంది మేము హ్యాండ్లూమ్ సపోర్ట్ చేస్తాము అది ఇది అని అంటారు, కానీ యాక్చువల్గా హెల్ప్ చేసే దగ్గర అందరు ఇప్పుడు ఈ మూవీ కూడా మేము చేస్తాం అది అని ఎవరు చెయ్యరు. ఝాన్సీ గారు ఈ మూవీని నమ్మి, ఒక చిన్న మూవీ జస్ట్ స్టోరీ విని మాకు ఈ దీంట్లోకి ఈ రోల్ తీసుకున్నందుకు లైక్ స్పెషల్ థ్యాంక్స్ టు హర్. సో ప్రతిసారిలాగే ద క్రూ వాళ్ళు వెనకాలండి నడిపించి ఇంతవరకు తీసుకొచ్చి, ఎవరికి తెలియదు కాబట్టి సో మళ్ళీ మళ్ళీ వాళ్ళ కాంట్రిబ్యూషన్ చెప్పాల్సి వస్తుంది. సో స్టార్టింగ్ ఫస్ట్ ఇక్కడ లేరు లక్ష్మణేలే సార్, ఫస్ట్ డే నుంచి ఇప్పటి వరకు ప్రతి ఒక్కరు ఒక్క రోల్తో ఆగిపోలేదు. లక్ష్మణేలే సార్ నాది ఆర్ట్ కదా, నేను అది ఎందుకు చేయాలి ఇది ఎందుకు కాదు, పబ్లిసిటీ పోస్టర్ డిజైన్ ఆర్ట్, ఇప్పుడు రేపు పొద్దున ఎవ్రీడే కాల్ చేసి హెల్ప్ చేయడము, ఎక్స్ట్రాడినరీ హ్యూమన్ బీయింగ్. నెక్స్ట్ పెద్దింటి అశోక్ సార్ మన రైటర్, ఏదో డైలాగ్స్ రాసేసి వెళ్ళిపోవచ్చు, ఒక 3 నెలలు నాతో ఉండి కింద పడుకొని ప్రతి ఒక్క సీన్లో ఇంకా బెటర్ చేయొచ్చు, ఇంకా బెటర్ ఏం చేయొచ్చు. నేను డైలాగ్స్ స్క్రీన్ ప్లే అనేది రాసుకున్నాను నేనే, కాకపోతే చాలా ఆర్డినరీ స్టైల్లో ఉండేవి, దాన్ని ఎక్స్ట్రాడినరీ చేసిన ఇది. బట్ గ్రేట్ హ్యూమన్ బీయింగ్, ఈరోజు కూడా ఎన్నో విధాలలో సపోర్ట్, ఈవెన్ పబ్లిసిటీ దీనికడ కూడా. మీడియా సోదర సోదరిమణులందరికీ నమస్కారం చెయ్యాలి. ఇదే బహుశా ఆఖరి ప్రెస్ మీట్ అని వెంకటన్న మెసేజ్ చేశాడు నాకు. అంటే నేను బహుశా ఇది ఒక సో ఈ సినిమా షూటింగ్ మొదలైన దగ్గర ఒకసారి ఒక ట్వీట్ పెట్టాము ఎప్పుడు ఎన్నో అది చాలా రోజుల క్రితం, అంటే స్టార్ట్ అవుతుంది ఇనీషియల్లీ అని అప్పుడు కేటీఆర్ గారు ట్వీట్ చేయడం అప్పుడు. సో అక్కడి నుంచి ఇవాళ దాకా మీరందరూ మీ పాత్ర ఎంత గొప్పగా పోషించారో అది అది కేవలం అది ఈ సినిమా బాగుందని లేకపోతే ఇంకేదో ఏదేదో మీ జాబ్లా కాకుండా నాకు ట్రిక్ అర్థమైందన్న, అంటే ఒక మంచి సినిమా చేస్తే ఇంతమంది ముందుకు వచ్చి మమ్మల్ని ఇంకా ముందుకు నడిపిస్తారని ఒక గొప్ప నమ్మకం ఇచ్చారు ముందు, దానికి మీకు చాలా చాలా థ్యాంక్స్. మేము ఎప్పుడు మీకు ఆ విషయంలో రుణపడి ఉంటాం. అండ్ ఆ విధంగానే మేము ఇంకా మంచి సినిమాలు చేయాలనే ఒక ఇన్స్పిరేషన్ కూడా ఇచ్చారు ముందు, దానికి మీకు చాలా చాలా థ్యాంక్స్. ఈ సినిమా ఎక్కడ మొదలైందో ఎట్లా మొదలైందో అది కేవలం రాజ్ తోటి మొదలైంది. రాజ్ అసలు టెడెక్స్ వీడియో చూడడం, అక్కడి నుంచి ఈ కథ రాయాలనుకోవడం, నిజంగా రాజ్ మీరు ఒక నాన్ రెసిడెంట్ ఇండియన్ కాదు, మీరు ఒక న్యూ రాకింగ్ ఇండియన్ సీరియస్లీ. అంటే ఏదో ఇక్కడ చదువుకున్నాం అక్కడికి వెళ్ళాం ఏం చేస్తున్నాం ఇదంతా కాదు, కానీ మన భాషకి మన సంస్కృతికి ఒక నాకు తెలిసిన ఒక విధంగా నేను ఏదో చెయ్యాలన్న తపనతోటి ఇక్కడికి వచ్చి మమ్మల్ని అందరినీ ఇక్కడ దాకా తీసుకొచ్చినందుకు నిజంగా ఐ ఓ ఎ లాట్ టు యూ రాజ్, థ్యాంక్ యూ సో వెరీ మచ్ ఫర్ ఆల్ ఆఫ్ దిస్. అండ్ ఐ థింక్ ఇంకా ఇట్లా ఎన్ని థ్యాంక్స్ చెప్పినా కూడా తక్కువ అనుకుంటా, బట్ దిస్ ఈస్ బీన్ ఎ గ్రేట్ జర్నీ. అది ఒక 5 ఏళ్ళ క్రితం నేను ఎప్పుడో ఒకసారి గోవాకి ఇట్లా బస్సులు వెళ్తున్నట్టు, బస్సులు వెళ్తున్నప్పుడు అందరూ అంటే కొంచెం తెలుగు వాళ్ళు కొంతమంది, హిందీ వాళ్ళు కొంతమంది, ఇంకో వేరే భాషల వాళ్ళు కొంతమంది ఆ బస్సులో ప్రయాణిస్తుంటే ఒక పాయింట్ జహీరాబాద్ దగ్గరలో ఎక్కడో ఒక మూవీ పెట్టాలి ఒక పాయింట్ వచ్చింది. ఆ మూవీ అది బస్సు క్లీనర్ వచ్చి పెడుతున్నాడు సీడీ, క్యా వాళ్ళు అడిగారు ఎవరు ఇట్లా క్యా మూవీ చల్లరా భయ్యా అవి, లేకపోతే ఒక తెలుగు సినిమా పెడుతున్నానంటే అసలు వాళ్ళ మొహాలు చూసినా నేను ఆ రోజు, ఈ ఏ కైకూలా గారే భయ్యా ఈ తెలుగు మూవీ అని. ఎంతోమంది అంటే బస్సులో సగం మంది చీ అమ్మ తెలుగు సినిమా అన్నంత లెవెల్లో వాళ్ళు అట్లా ఒక్కసారి ఒక కింద చూపు చూసిన నాకు అది ఇప్పుడు కూడా నాకు బాగా గుర్తు ఆ రోజు. అండ్ అంటే ఒక విధమైన అంటే ఒక స్థాయి నమ్మకం వచ్చేసిన జనాల్లో ఒక తెలుగు సినిమా అంటే ఇట్లు ఇట్లు ఉంటుంది ఇంక ఇట్లే ఉంటుంది ఇంకేం రావా అది. దిస్ ఇస్ ఒక 5-6 ఇయర్స్ కింద ఇది జరిగిన సంఘటన, కానీ ఈ 5-6 ఇయర్స్లో మనం ఎంత ముందుకు వచ్చామో మల్లేశం సినిమా ఒక నిదర్శన.
మనకి ఎన్నో గొప్ప చిత్రాలు వచ్చాయి ఒక గత 5-6 ఏళ్లలో. అండ్ ఆ కోవలకు చెందిన ఒక అద్భుతమైన సినిమా ఈ మల్లేశం. అండ్ ఈ మేకర్స్కి ఈ చిత్రంతో అనుబంధం ఉన్న ప్రతి ఒక్కరికి నిజంగా నేను సదా రుణపడి ఉంటాను. అండ్ ముఖ్యంగా నాకు ఈ జర్నీలో ఇంకొక వెన్నుముక్కగా నిలిచిన మరో వ్యక్తి మా అన్న వెంకట సిద్ధారెడ్డి అన్న. ఆయన సినిమా అంటే ఎంత ప్రేమ అంటే, ఎస్పెషలీ ఈ చిత్రం అంటే ఎంత ప్రేమ అంటే, ఒక పాయింట్లో నా డేట్ దొరకకపోతే అసలు దర్శి తీసేయండి వాడు అవసరం లేదు, మనం ఇంకొకరిని పెట్టుకొని తీసుకోవచ్చు అని ఒక గొప్ప ఆలోచన కూడా చేశాడు ఆయన. అంటే నేను ఎందుకు గొప్ప ఆలోచన అంటున్నానంటే అది ఆయనకున్న సినిమా పట్ల ఆయనకున్న ప్రేమ అట్లాంటిది. ఆయన ఒక గొప్ప సాహిత్య ప్రపంచానికి, తర్వాత సినిమాకి ఒక గొప్ప వారధిగా నిలిచి ఎంతో అద్భుతమైన ప్రొడక్షన్ వాల్యూస్, అంటే ఇవి కూడా ప్రొడక్షన్ వాల్యూస్ అండి. ఏదో ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ అంటే ఈ టైంకి ఈ బండి వస్తుందా, వీళ్ళు ప్రొడక్షన్ వాళ్ళు వస్తున్నారు, ఇట్లాంటి టేబుల్ వేసుకొని లెక్కలు రాయడం కాదు. కానీ ఇటువంటి యుద్ధ ప్రాతిపదికన చర్యలు కూడా చేసేవారు ఆయన. అంటే ఇట్లాంటి అసలు ఈ క్రియేటివ్ కన్సల్టెంట్, ఒక కల్చరల్ అడ్వైజర్గా, సో ఎన్నో విధాలుగా ఎంతో ఈ చిత్రానికి ఎంతో సహకరించారు. అండ్ ఇవాళ ఐ థింక్ నాకు నేను బెట్టి కడతా బాయ్ ఎవరని చెప్తున్నా, కానీ ఎవరైనా ఇంత రకం ప్రపంచవ్యాప్తంగా గొప్ప గొప్ప రివ్యూ రైటర్లు చూసిన ప్రతి ఒక్కరు ఎన్ని గొప్ప రివ్యూస్ రాస్తున్నారో మీకు అందరికి తెలుసు. బహుశా ఈ మధ్యకాలంలో ఏ సినిమాకి అట్లా రాసి ఉండరు. నిన్న భరద్వాజ్ రంగన్ గారు, మన సుభాష్ కేజా, ఇట్లాంటి గొప్ప గొప్ప వాళ్ళందరూ ఈ సినిమాని రివ్యూ చేయడం, తర్వాత ఈ సినిమా గురించి ఇంత గొప్పగా వచ్చిందని నాతోమంది ఎంతోమంది రివ్యూ రైటర్స్, మీడియా సోదరులు అందరూ ఎంతోమంది ఇంత గొప్పగా మాట్లాడడం నాకు తెలిసి ఎప్పుడూ జరిగి ఉండకపోవచ్చు. నాకు ఇటువంటి అనుభవం కలిగింది ఈ చిత్రం ద్వారా. అండ్ నేను సదా ఇది ఒక గొప్ప పరిణామం, దిస్ ఇస్ అ గ్రేట్ ఫెనామినా దట్ హస్ హ్యాపెన్ టు తెలుగు ఫిల్మ్స్ అండ్ ఐఎమ్ సో రియలీ ప్రౌడ్ ఆఫ్ దిస్. ఇంకా ఇవ్వాలకు అర్థం కావట్లేదు, బట్ కమింగ్ టు ద క్రూ, లక్ష్మణయ్య గారు, ఆయన అసలు నిజంగా అంటే ఎట్లా ఉంటుందంటే ఒక్కోసారి మనం ఎలా వస్తుంది ఈ స్క్రిప్ట్కి, అవుతుందా అని ప్రతి ఒక్కరు ఒక్కొక్క విషయాలు చూస్తారు. అండ్ యూ ప్రూవ్డ్ మీ రాంగ్ అలాంగ్ విత్ మహేష్ అన్న, నిజంగా యూ యాక్చువల్లీ ప్రూవ్డ్ మీ రాంగ్, థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే ఇది ఒక ఇట్స్ ఆల్సో డిఫరెంట్ లెర్నింగ్ థింగ్, బికాస్ మనకి ఎన్నో అర్థం కాని విషయాలు ఒక్కోసారి కొన్ని సినిమాల ద్వారా అర్థమవుతాయి. ఇలాంటి ఒక విషయం నేను అనన్యతో నిజంగా యూ కంప్లీటెడ్ మీ ఇన్ దిస్ ఫిల్మ్. నువ్వు లేకపోయింటే బహుశా నేను ఇంత గొప్ప పర్ఫార్మెన్స్ చేసి ఉండేవాడిని కాదు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ పుషింగ్ దట్ బార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ మీ దట్ హెల్దీ కాంపిటీషన్ అరౌండ్. అండ్ అంటే చాలా సందర్భాలు ఉన్నాయి, నేనంటే అవి చేస్తున్నప్పుడు ఆ సందర్భంలో మనం ఆ పనిలో ఉంటాం లేదా ప్రాసెస్లో ఉంటాం, మనకు అంత అర్థం కాదు. కానీ ఏ రోజైతే ఫస్ట్ టైం నేను స్క్రీనింగ్ చూసాను, నాకు అప్పుడు అనిపించింది ఎస్, దిస్ ఇస్ ద ఉమెన్ యూ హావ్ టు లుక్ అవుట్ ఫర్, దిస్ ఇస్ ద న్యూ ఫేజ్ ఆఫ్ తెలుగు సినిమా అండ్ షీ ఈజ్ వన్ ఆఫ్ దోస్ బ్రిలియంట్ యాక్టర్స్ ద వరల్డ్ ఈస్ వెయిటింగ్ టు సీ. థ్యాంక్ యూ సో వెరీ మచ్ టు పుట్టింగ్ దిస్ కాంపిటీషన్, థ్యాంక్ యూ సో వెరీ మచ్. మా అమ్మ, మళ్ళీ నేను ఇక్కడ కూడా అగేన్స్టే, ఆవిడంత యంగ్గా ఉంటుంది ఎలాగవుతారు అమ్మ ఎలాగవుతారు అని చాలా చాలా నేను వెంకటన్న ఎన్నిసార్లు ఎందుపై ఇట్లెట్లయితుంది మీ అమ్మ అనుకుంటా. నేను నిజంగా నాకు F2 సినిమాలో ఫస్ట్ డే షాట్ బోరబండగాడ లుంగుసిపోతే ఏమైంది చెడ్డున్నది కదా అనుకుంటే ఈ సీన్ చేస్తున్నాం మేము, అప్పుడు అమ్మ అట్లా నడుచుకుంటూ వచ్చారు లోపల నుంచి ఆ షాట్ రెడీ అంటే అయిపోయింది. మా అమ్మ దొరికింది నాకు, మా లక్ష్మమ్మ దొరికింది, ఈ లక్ష్మి ఆశ యంత్రం ఎవరి కోసం చేస్తున్నాను, మా అమ్మ దొరికింది అనే గొప్ప ఫీలింగ్ కలిగింది ఆ రోజు. మీ నటన గురించి నేను ఎక్కువ మాట్లాడనమ్మా, ఎందుకంటే అది ప్రపంచానికి మొత్తం తెలుసు, ఎవ్రీబడి ఈజ్ రైటింగ్ అబౌట్ ఇట్ కంటిన్యూస్లీ. బట్ మీరు చేస్తున్న కృషి వేరే రంగాల్లో, అంటే ద వెల్నెస్ ఆఫ్ థాట్, అంటే గొప్పగా ఆలోచించాలనే ఇది, అంటే ఏదో మనం వారు అన్అఫిషియల్గా వాళ్ళు బ్రాండ్ అంబాసిడర్ ఇక్కత్కి ఇవన్నీ. హాయ్, దిస్ ఇస్ త్రిషా. రాధిక ఆప్టే. ప్రసాద్కి ఇష్టపడి నేను ఆలీ మాట్లాడుతున్నాను. యు వాచింగ్ E3 మీడియా నెట్వర్క్. E3 మీడియా నెట్వర్క్. E3 మీడియా నెట్వర్క్. E3 మీడియా నెట్వర్క్. E3 మీన్స్ ఎంటర్టైన్మెంట్. ఎంటర్టైన్మెంట్. ఎంటర్టైన్మెంట్.